బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ భాగస్వామి కాబోతుందంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నవి. ఇవి కేవలం గాలి వార్తలని, అమాయకపు ముస్లింలను మోసం చేయడానికే ఇలాంటి నీచపు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మన ప్రసాద్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొడుతూ బీజేపీతో జత కలిసింది టీడీపీ, కేంద్రంలో భాగస్వాములైంది టీడీపీ. ఇదంతా కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుందే, అయినా ఎదుటివారిపై నిందలేయడం విడ్డూరమని విస్మయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారని గ్రహించి వారిని తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారని, తాము బీజేపీతో ఉంటూ ఆ సంబంధాలను వైఎస్ఆర్సీపీకి ఆపాదించడం లజ్జకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.